ఫస్ట్ మనము స్వీట్ కార్న్ ని బాయిల్ చేసుకోవాలి సో నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నా ఆ ఇద్దరికి 1 స్వీట్ కార్న్ సరిపోతది బట్ సెపరేట్ గా రైస్ తో తినడం కోసం అని నేను సెపరేట్ ఇంకొక స్వీట్ కార్న్ తీసుకున్నా సో దీని బాయిల్ చేసుకుందాము దీని తర్వాత ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తాను సో బాయిల్ చేసుకున్న కార్న్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవన్నీ పీల్ చేసుకోవాలి అన్నమాట అన్ని ఒలుచుకోవాలి ఒలుచుకున్నాక చూపిస్తా సో ఇలాంటి బాల్ తీసుకొని దీంట్లో ఒలుచుకోవాలి అన్నమాట ఎందుకంటే మనకి మిక్సింగ్ కి ఈజీ ఉంటది సో దీంట్లో ఒలుచుకుందాం మంచిగా మనము సో దీంట్లో ఒకటి మంచిగా తీస్తే మిగతావన్నీ ఈజీ వచ్చేస్తాయి ఇట్లా తీసుకోండి యాక్చువల్ గా చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ వచ్చి అదే ఇంటి షిఫ్టింగ్ లో బిజీ ఉండే చాలా అంటే చాలా ఇంకా అసలు ప్యాకింగ్ కూడా మొత్తం అట్లనే ఉంది అన్ప్యాక్ చేయలేదు ఇంకేమి సదరలేదు బాక్సెస్ అన్ని అట్లనే ఉన్నాయి నెమ్మదిగా సదురుకుంటాము ఇంటికి షిఫ్ట్ అయ్యి 1 వీక్ అవ్వొస్తుంది సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా చాలా మంది మిస్ అయ్యారనుకుంటా అడిగారు ఏమైంది వీడియోస్ రావట్లేవు అని సో ఇట్లా ఒక పార్ట్ తీసుకున్న తర్వాత వీటిని చాలా ఈజీగా తీయొస్తుంది సో ఒక 2 లేయర్స్ మీరు ఫస్ట్ అయితే కొంచెం కష్టమైనా కూడా తీసుకోండి ఆ తర్వాత జస్ట్ దీన్ని ఇట్లా పట్టుకొని ఇలా అన్నారనుకోండి వచ్చేస్తాయి మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇంత సింపుల్గా చాలా మందికి ఇది ఎట్లా ఒలవాలి అన్నది తెలియదు చాలా కష్టపడిపోతుంటారు నార్మల్గా డైరెక్ట్ ఇట్లా కొరికేసి తింటారు సో అట్లా తినడం వల్ల హాఫ్ తింటామో హాఫ్ అట్లనే ఉంటుంది సో ఇలా వేసుకుంటే చాలా ఈజీ వస్తుంది అన్నమాట టైం కూడా ఎక్కువ పడుతుంది చాలా తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఒక 2 లైన్స్ ఒలవడానికి మాత్రం కొంచెం కష్టమవుతుంది బట్ పర్లేదు అనుకొని చేసుకున్నారనుకోండి మొత్తం కార్న్ మొత్తం ఈజీ వచ్చేస్తుంది స్వీట్ కార్న్ కదా చాలా తీయగా ఉంది చాలా లేతగా ఉంది ఏమీ ఉంది దీంట్లో నేను చేసే చాట్ మసాలా చూస్తే మీరు టేస్ట్ చేస్తే కనుక చాలా 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 బాగుంటుంది బయట మనము సేమ్ ఇప్పుడు నేను చేసేది థియేటర్స్లో 80 రూపీస్ జస్ట్ ఒక చిన్న కప్పు 80 రూపీస్ మనం ఇంట్లో అయితే 20 రూపీస్లో అయిపోతుంది 20 రూపీస్ కూడా పట్టదు 10 రూపీస్లో అయిపోతుంది సో నాకు శ్రీకాంత్కి అంటే నా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము స్వీట్ కార్న్ సో రెగ్యులర్గా ఇప్పుడు సీజన్ కదా చాలా రెగ్యులర్గా తీసుకుంటాము అండ్ ఇక్కడ చాలా అంటే దొరుకుతుంది అన్నమాట మార్కెట్స్లో హైదరాబాద్లో ఉన్నప్పుడైతే రెడీమేడ్గా దొరికేది నాకు ఇష్టమానే మా వదినాళ్ళు కానీ లేదంటే మా మమ్మీ మార్కెట్కి వెళ్తాను నా కోసం ఖచ్చితంగా ఒక 1/2 కేజీ అట్లీస్ట్ 1/2 కేజీ అన్న తీసుకొచ్చేది అప్పుడు కిందనే మార్కెట్ ఉండేది ఇంటికి కింద సో తీసుకొచ్చి నా కోసం బాయిల్ చేసి ఇచ్చేది ఇప్పుడైతే నేనే తెచ్చుకొని చేసుకుంటున్నా అంటే ఒకసారి పెళ్ళైందంటే అన్నీ మనమే చేసుకోవాలి మనం చేసే వాళ్ళు వారు ఉంటారు సో బాయిల్ కార్న్ చాలా చిన్నగా చాలా చిన్న చిన్న తరుక్కోవాలి ఇది కలిపితే ఇట్లా చాలా చిన్న చిన్న పీసెస్ అవుతుంది ఆనియన్ 1 ఆనియన్ 1 స్వీట్ కార్న్కి 1 ఆనియన్ మీడియం సైజు 1 పచ్చిమిరపకాయ గ్రీన్ చిల్లీ అన్నమాట కొంచెము ఇది కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకోండి సో నాకు ఒకటి మొత్తం ఇట్లా ఈ సైజులో వచ్చింది అండ్ ఇది ఓన్లీ ఎల్లిపాయలు 2 ఎల్లిపాయలు తీసుకున్నా 2 ఎల్లిపాయల పేస్ట్ అండ్ సాల్ట్ 1 నిమ్మకాయ సో తగినంత కారం అన్నమాట మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి దీంట్లో అన్నీ మిక్స్ చేసుకున్నాము నేను అంత వేసుకున్నా సో ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాము ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము అండ్
మనము తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ 2 పీసెస్ ఎల్లిపాయలు ఎక్కువ వద్దు దీనికి మరి ఎల్లిపాయ ఫ్లేవర్ వచ్చేస్తది ఎక్కువ జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ కోసము దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నా అండ్ లాస్ట్ కి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే నార్మల్ ఆయిల్ ఏది ఉంటే అది మిక్స్ చేసుకోండి కొద్దిగా అంతే సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సర్ లోకి నిమ్మకాయ పిండుకుందాము హాఫ్ పీస్ నిమ్మకాయ అండ్ దాంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ చాలా కొద్దిగా మళ్ళీ ఎక్కువ వేస్తే మొత్తం ధనియా ధనియా టేస్ట్ వస్తుంది చాలా లిటిల్ బిట్ సో వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి సో జనరల్గా మిక్స్ చేసుకోవడం ఎట్లా మిక్స్ చేసుకుంటారు తెలుసా బయట ఇది కొంచెం చిన్నగా అయిపోయింది గిన్నె ఇలా ఇట్లా అని ఫుల్లు బాగా మిక్స్ చేశారనమాట చాలా సేపు మిక్స్ చేశారు అది కూడా మళ్ళీ సో ఫ్లేవర్ అంతా దిగిపోతుంది కార్న్లోకి అయినా చాలా బాగుంటుంది సో మన స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దామా సూపర్ అంటే సూపర్ అంటే నాకు చాలా 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 ఇష్టము స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది సో టేస్ట్ చేద్దాము చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది అండ్ డిన్నర్కి రైస్కి పక్కన పెట్టుకోవడానికి ఏం లేనప్పుడు సైడ్కి పెట్టుకొని తినడానికి బాగుంటుంది సో టేస్ట్ చేద్దాం చాలా 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 బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి తినండి యాక్చువల్లీ ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి మీకు స్వీట్ కార్న్స్ మ్యాక్సిమం సిటీస్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఊర్లలో స్వీట్ కార్న్ అవైలబుల్ ఉండకపోవచ్చు కానీ నార్మల్ కార్న్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు నార్మల్ కార్న్తో కూడా సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్లో వేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే దాంట్లో మీకు స్వీట్నెస్ కావాలి అంటే నార్మల్ కార్న్ దేశీ కార్న్ ఇంత స్వీట్గా ఉండదు కాబట్టి దాంట్లో ఒక 2 డ్రాప్స్ తేనె వేయండి తేనె వేస్తే మీకు ఆ స్వీట్నెస్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో స్వీట్ కార్న్ లేని వాళ్ళు దేశీ కార్న్తో చేసుకోవచ్చు స్వీట్ కార్న్ అవైలబుల్ ఉన్న వాళ్ళు స్వీట్ కార్న్తో చేసుకోవచ్చు సో ఇదన్నమాట ప్రాసెస్ స్వీట్ కార్న్ మసాలా అది ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు డిన్నర్ లాగా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు మీ ఇష్టము అండ్ వెయిట్ లాస్కి కూడా చాలామంది కార్న్ తింటారు కాబట్టి సో నో ప్రాబ్లము సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఇంట్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది తిని ఎంజాయ్ చేయండి ఈరోజు వీడియో ఇలా ముగిస్తున్నా బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ సీ యూ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ సీ యూ హ్యావ్ ఎ నైస్ డే